క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానుకల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు రాజేశ్వరరావు మరియు రాష్ట్ర హ్యాండ్లూమ్ చైర్మన్ చింతా ప్రభాకర్ తో కలిసి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు పట్టణ కేంద్రమైన పిఎస్ఆర్ గార్డెన్ లో పంపిణీ చేశారు. వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం నేటి ముఖ్యమంత్రి ఆ రోజు అనేక ఉద్యమాల ద్వారా రాష్ట్ర సాధనకై తన వంతు కృషి చేశారని, ఉమ్మడి రాష్ట్రంలో అనేక వర్గాలకు అన్యాయం జరిగిందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం తరపున పండుగలు జరుపుకునే విధంగా సహాయం చేస్తున్నారన్నారు. తెలంగాణ సాధనలో ప్రతి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ సోదరులకు పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రి హరీష్ రావు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు పరిపాలన అందిస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ మెచ్చు నాగే, డీసీసీ ఉపాధ్యక్షులు పట్నం మాణిక్యం, నాయకులు విజయేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, తహసీల్దారులు విజయ్ కుమార్, విజయలక్ష్మి, ఆశాజ్యోతి మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పాస్టర్లు మీరు కూడా రేపు పోతారు, కూడా మీరు కూడా ఆలోచన చేసుకోండి. రేపు దేవుడు వస్తే మీరు పోతారా లేదన్నది మీరు కూడా ఎప్పుడు పోతాము. నిత్యాన్ని చేసినప్పుడే ఇలా బాగానే ఉన్న కేక్ కట్ చేసుకున్నంత మాత్రంలో మనం దేవుని దగ్గర పోతామన్న గ్యారంటీ లేదు. అది ప్రతి చర్చలో నాకు తెలిసి సంఘ తెలంగాణ సాధించడమే ఏకైక లక్ష్యం అనే దాంట్లో ర్యాలీల రూపంగా కానీ ఇంకా ఇతరత్ర అన్ని రకాలుగా వాళ్ళ ప్రయత్నంలో లోపం లేకుండా దేవుడు కరుణించి తెలంగాణ రావాలని చెప్పడం చేసిన దాంట్లో మరి వారిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మన పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ, మనకి సంబంధించినటువంటి విషయంలో వారు చూపిస్తున్నటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఈరోజు మరి మంత్రి హరీష్ రావు గారు కూడా ఒక మీటింగ్ ఉండటంతో రాలేకపోయారు. మరి వారి తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మరి హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు కూడా మరి హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి